పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో జరిగిన అత్యాచార ఘటనలో కొందరు వ్యక్తులు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ఘటనలో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ప్రమేయం ఉన్నట్టు వస్తున్న ప్రచారాన్ని ఖండించిన వైసీపీ నేతలు ఈ ఘర్షణలో ఎటువంటి కుట్ర లేదని ఉద్రేకంగా జరిగిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో తుని విధ్వంసం వెనుక వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నట్టు, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ విధ్వంసం వెనుక లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారని, కొందరు టీడీపీ నేతలు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని కేసును వైసీపీ నేతలపై రుద్దాలని, పార్టీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి దోషులను శిక్షించాలని తెలిపారు. కానీ అందుకు భిన్నంగా సీఎం ఆఫీస్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మహమ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, అప్పిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. మేము మనవి చేస్తున్నాం, మా అప్పిరెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కానీ, లేదా అన్యాయంగా అక్రమంగా ముస్లింలు వేధించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించడానికి సిద్ధంగా ఉంది. అలాంటి అమాయకులకి అండగా ఉండటానికి కూడా సిద్ధంగా ఉన్నది. దీనిలో ఏ విధమైన సందేహం లేదని మనం చేస్తున్నాం. దోషులను శిక్షించడం మాకు అభ్యంతరం లేదు. మీకు అసలు దోషుల్ని శిక్షించాలనే ఆలోచనే మీకు లేదు. ఏదైనా కేసు జరిగితే ఈ కేసులో రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందాలనేటువంటి తాపత్రయంతోనే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఇంతకుముందు అనేక సంఘటనలు జరిగాయి. దాచేపల్లిలో సంఘటన జరిగింది, ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? చివరికి అతను ఆత్మహత్య చేసుకునేదాకా వదిలేశారు. అదేమంటే ఆత్మహత్య చేసుకుంటే అది వీరి గొప్పతనంగా ప్రచారం చేసుకునేటువంటి సందర్భం కూడా ఉన్నది. ఇలా ఈ జిల్లాలో అనేక చోట్ల మైనర్ బాలికల మీద దౌర్జన్యం జరిగితే ఈ ప్రభుత్వం, ఈ పోలీసు యంత్రాంగం చేతులు కట్టుకుని కూర్చున్నటువంటి సంఘటన నిజంగా సిగ్గుపడాలంటున్న పోలీసులు కానీ ప్రభుత్వం కానీ. అంతేకాదు ఇందాక పెద్ద చెప్పారు, తునిలో రైలు తగిలిపోయింది కాపు ఉద్యమానికి సంబంధించి. తగులెడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, కాపులు చేసిన పని కాదు ఇది అని మమ్మల్ని అందరూ కేసులు పెట్టాడు. మళ్ళా ఇది కాపులు చేసిన పని కాదు, రాయలసీమ నుంచి వచ్చి చేశారని చెప్పి మమ్మల్ని అందరినీ కేసుల్లో పెట్టాడు. రాయలసీమ నుంచి వచ్చారని చెప్పేసి మా భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఇప్పుడు 3 సార్లు 4 సార్లు ఇన్వెస్టిగేషన్కి పిలిచారు. ఇంతవరకు ఏమీ తెల్ల, ఏమైనా ఉంటే కదే లేదు, దానిలో అతనికి సంబంధమే లేదు. రాజకీయంగా ఉపయోగం, భూమన కరుణాకర్ రెడ్డి రైలు నగరేశాడు, అప్పుడు పోలీస్ స్టేషన్ మీద వెళ్ళాడు. ఇలా ప్రచారం చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపాసుపాలు చేయాలనేటువంటి కుట్ర తప్ప మరొకటి లేదు.